ఏ పరిస్థితికి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆల అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడే మల్లికార్జున్ ఖర్గేనే ఈ అన్ని ప్రామిసులు చేయకుండ్రి రోజు పేపర్ వల్ రాస్తురు మనకు వ్యతిరేకంగా అటువంటి ఛాన్సులు ఇయ్యకుండ్రి ఏదైతే ఇంప్లిమెంట్ చేయగల్తామో అటువంటియే వాగ్దానాలు చేయండి ఇంకా ఆయన అర్థమైందంటే ఆ బీజేపీ పోడేమని అంటే వాగ్దానం చేస్తే పక్కా ఇంప్లిమెంట్ చేస్తాడు 3100 ఛత్తీస్గఢ్లు ఇస్తున్నాడు రైతులకి వరి రైతులకి మధ్యప్రదేశ్ లాడ్లీ బైనా అని ప్రతి మహిళకి 1250 రూపాయలు అకౌంట్ల పడితే ఫస్ట్ తారీఖు మహారాష్ట్రలో ఇంప్లిమెంట్ చేసిరు 1500 రూపాయలు అదే స్కీము వాగ్దానం తక్కువ చేసినా కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తురు బీజేపీలని అర్థం మల్లికార్జున్ ఖర్గే చెప్పిందని అర్థం అది ఈ రేవంత్ రెడ్డి లెక్క గాలి తిరుగుడు తిరుక్కుంటా గాలి మాటలు మాట్లాడుకుంటా ఇష్టం వచ్చిన దేవుళ్ళ మీద గాలి వాగ్దానాలు చేసుకుంటా చేసే అన్ని దగుల్బాజీ వాగ్దానాలు మళ్ళా ధర్మానికి కూడా చెడపేరు ఇవన్నీ రేపు ఎలక్షన్లు వస్తా ఉంటే వీళ్ళ పుట్టుపూర్వతరాలని బయట పెడతాము ఇమీడియట్ గా మాత్రం ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జిల్లాలో మిగిలిన వారి కొనడానికన్నా తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసి కొనుగోలు మొదలుపెట్టి కొబ్బరికాయలు కొట్టుడు కాదు కొనుగోలు మొదలుపెట్టి 500 రూపాయలు బోనస్ ఇయ్యండి మల్లికార్జున్ ఖర్గే సూక్తులు ఎవరు చెప్తుండు మల్లికార్జున్ ఖర్గే సూక్తులు ఎవరు చెప్తున్నాడు మేనిఫెస్టో నువ్వు క్లియర్ చేయలే మల్లికార్జున్ ఖర్గే అప్పుడు చదువుకొని రాలే ఏమో మల్లికార్జున్ ఖర్గే సాబ్ ఆప్కా తెలంగాణ కా మేనిఫెస్టో కర్ణాటక కా మేనిఫెస్టో ఆప్ నై పడే క్యా కిస్కు భాషన్ దే రే ఆజ్ మళ్ళా పక్కకు సీఎం ఇటు డిప్యూటీ సీఎం వాళ్ళిద్దరు ముఖాలు ఎలా పెట్టుకోవాలో వాళ్ళకి అర్థమవుతలేదు ఈయన మాట్లాడుతుంటే వాళ్ళిద్దరు అనుకుంటూనే ఉన్నారు ఈయన కన్నడ వస్తుంది కదా మన మేనిఫెస్టో చదువుకోలేదా మనం ప్రామిసులు చేసినప్పుడు ఈయన కూడా వచ్చే స్పీచ్లలో చెప్పిండు అది ఏదందా అండి కర్ణాటక ఎలక్షన్లల్లో మల్లికార్జున్ ఖర్గే తిరుక్కుంటా ఈ 5 వాగ్దానాలు చెప్పలే కర్ణాటక ఎలక్షన్లా ఆ కర్ణాటక చునావ్ మే ప్రచార్ కర్ రే జబ్ ఏ 5 ప్రామిసెస్ ఆప్ స్పీచ్ మే నహీ బాత్ కియా క్యా ఆజ్ కిస్కు భాషన్ దే రే రాహుల్ గాంధీ అంటే సరే వాళ్ళు చదువుకోలేవాడు చక్క ఖాళీ లెక్కలు బయటపడేసారు అది వేరే విషయం ఈయనకేమైందండి జిల్లా పెద్ద మనిషి సుదర్శన్ రెడ్డి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏది మనకి అది కూడా మేము కొట్టాడాలనా ఎన్ని 30 ఎన్ని అనౌన్స్ చేశారండి స్టేట్లో 28 వస్తే సుదర్శన్ రెడ్డి జిల్లాకి రాదా స్కూలు అది కూడా మీ లిటరేట్ వచ్చినాకనే వస్తుందా పట్టించుకోకపోతే ఎట్లా అండి ఇమీడియట్ డిమాండ్ కొనుగోలు కేంద్రాలు ఈ క్షణం నుంచి ఇంప్లిమెంట్ కావాలి బోనస్ ఇవ్వాలి ప్రైవేట్గా అమ్మేసుకున్న వాళ్ళ లాస్కి వాళ్ళకు కూడా బోనస్లు ఇవ్వాలి